నగరపాలక సంస్థ ద్వారా 1 రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తామని కరీంనగర్ నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ప్రకటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో వచ్చే జూన్ 15 నుంచి అమలు చేయనున్నారు. దీనికోసం 1 కోటి 10 లక్షల రూపాయలను కేటాయించారు. పేద మధ్యతరగతి ప్రజలు తమ కుటుంబ సభ్యులు చనిపోతే దహన సంస్కారం నిర్వహించడం భారంగా మారింది. అంతిమ సంస్కారానికి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంత వ్యయాన్ని భరించలేని పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అంతిమ యాత్ర, ఆఖరి సఫర్ పథకం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగరంలోని మానేరు తీరం, సప్తగిరి కాలనీ, మార్కండేయ కాలనీ, అలకాపూర్ లాంటి ప్రదేశాల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికలు ఉన్నాయి. అక్కడికి పార్థివ దేహాన్ని వ్యాన్లో తరలించాలన్నా, దహన సంస్కారాలను చేయాలన్నా కనీసం 20,000 రూపాయల ఖర్చు చదువుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంత ఖర్చు భరించలేని పేద కుటుంబాలు కూడా నగరంలో చాలా ఉన్నాయి. 3 లక్షలకు పైన జనాభా ఉన్న కరీంనగరంలో 60% మంది ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారే. మొత్తం 43 స్లమ్ ఏరియాలు ఉండగా వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ అంతిమ యాత్ర, ఆఖరి సఫర్ పథకాన్ని నగరపాలక సంస్థ ప్రవేశపెట్టింది. ఈ రూపాయి పథకాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న సందర్భంలో నగర మేయర్ రవీందర్ సింగ్ ఇదే రూపాయితో నల్ల పథకాన్ని ప్రారంభించినప్పుడు కూడా పేద మధ్యతరగతి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నగరంలో తెల్లరంగు రేషన్ కార్డు, ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్న వారికి తమ ఇంటికి తాగునీటి కోసం రూపాయికే నల్ల కనెక్షన్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ పథకం 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. రూపాయికి నల్ల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా అంతిమ యాత్ర, ఆఖరి సరఫ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సర్దార్ రవీందర్ సింగ్కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అభినందనలతో ముంచెత్తారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నగరంలో నివసించే పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా లాస్ట్ జర్నీ సవ్యంగా సాగాలన్న ఒక లక్ష్యంతో నగరపాలక సంస్థ ద్వారానే రూపాయికి అంత్యక్రియలు నిర్వహించే పథకాన్ని సోమవారం ప్రకటించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నగరంలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఈ పథకం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆకర్షించింది. అంతిమ యాత్ర, ఆఖరి సఫర్ పథకాన్ని మంగళవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. కుల మతాలు, పేద ధనిక భేదం లేకుండా అంతిమ సంస్కరణల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ రవీందర్ సింగ్ను ఈ సందర్భంగా అభినందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రవీందర్ సింగ్ ప్రయత్నాన్ని అభినందించారు. బుధవారం తన ట్విట్టర్లో రూపాయికి అంత్యక్రియలు చేస్తామని, నగరపాలక సంస్థ పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల పేద ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సిడిఎంఏ అరవింద్ కుమార్ సైతం ట్విట్టర్లో ఈ పథకాన్ని అభినందించారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలో సైతం అమలు చేసేందుకు పరిశీలిస్తామని తన ట్విట్టర్లో పేర్కొనడం హర్షణీయం.